చిన్నపాటి దోషం ఒక సంస్థ యాజమాన్యమే మారిపోయిందన్నటువంటి ప్రచారం టీవీ ఫైవ్ అమ్మేశారు అంటూ గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దాన్ని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు అదిగో వాళ్ళ ఆడావిడి మూలంగా వాళ్ళని ఆళ్లే నాశనం చేసుకున్నారు చంద్రబాబుని నమ్ముకుంటే మునిగిపోతారు అన్నటువంటి అప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటే టీవీ ఫైవ్ యాజమాన్య కార్పొరేట్ అఫైర్స్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ దాంట్లో చూస్తే టీవీ ఫైవ్ యాజమాన్యం దగ్గర పేర్లు వేరే ఉన్నాయి దాంతో అది నిజమేనని నమ్మేటువంటి పరిస్థితి వచ్చింది ఇక్కడ అసలు సీన్ దీంట్లో ఉన్నటువంటి వింత ఏంటంటే సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తరచూ అనుమతి పొందిన శాటిలైట్ ఛానల్స్ సమాచారాన్ని అప్డేట్ చేస్తూ ఉంటుంది అందులో ఛానల్ పేర్లు ఒకవేళ మారి ఉంటే అంతకుముందు పేర్లు వాటి యాజమాన్య సంస్థ పేరు డైరెక్టర్ పేర్లు లైసెన్స్ పొందిన తేదీ గడువు తేదీ ఏ భాషలో ప్రసారానికి అనుమతి తీసుకున్నారు న్యూస్ అనుమతి లేదా నాన్ న్యూస్ అనుమతి అనే అంశాల మీద అందులో పొందుపరుస్తారు అయితే ఈ సంవత్సరం జూన్ ముప్పైన అప్డేట్ చేసిన జాబితాలో టీవీ ఫైవ్ టీవీ ఫైవ్ కన్నడ హిందూ ధర్మం ఛానల్స్ యాజమాన్య సంస్థ అయిన శ్రేయ బ్రాడ్కాస్టింగ్ పేరెదురుగా దివ్యేష్ మాణెక్ లాల్ షా స్మృతి మాణెక్ లాల్ షా స్మృతి శ్రేయాన్స్ షా శ్రేయాన్స్ శాంతి లాల్ షా పేర్లు డైరెక్టర్గా ప్రత్యక్షమైంది దీంతో ఇక అమ్మేశారు అన్నటువంటి విషయం పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది ఈవెన్ టీవీ ఫైవ్ కూడా అలాంటిది అమ్మలేదు అంటూ బయట ప్రొజెక్ట్ చేశారు కానీ ఏది పటాబి లాంటి వాళ్ళ స్టేట్మెంట్స్ని వాళ్ళ సోషల్ మీడియాలో ఎయిట్ చేశారు కానీ ఆ డిపార్ట్మెంట్ నుంచి ఏమీ టీవీ ఫైవ్ యాజమాన్యం నుంచి రాలేదు అయితే ఇప్పుడు అసలు విషయం తెలియదు ఏంటంటే ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్న డైరెక్టర్ల పేరుతో ఎవరైనా కంపెనీలు ఉన్నాయా అని పరిశీలిస్తే శ్రేయార్ద్ ఆస్పాస్ లిమిటెడ్ అనే సంస్థ అది జిఎస్టీవీ నడుపుతున్నటువంటి సంస్థ అంటే శ్రేయాకు శ్రేయార్ద్కి ఉన్న పోలిక్ కారణంగా అదేమో ఇప్పుడు వీళ్ళది శ్రేయ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ కూడా అదేమో శ్రేయార్ద్ అని ఉండేటప్పటికీ దానికి దాంట్లో వచ్చినటువంటి పేర్లు ఆ సంస్థకు సంబంధించిన డైరెక్టర్ల పేర్లను తీసుకొచ్చి ఇందులో పెట్టారన్నటువంటి విషయం ఐడెంటిఫై అయింది ఇది వెబ్సైట్లో ప్రామాణికత అంటే వీళ్ళకి మెయిన్ ఏంటంటే టీవీ ఫైవ్ యాజమాన్యం కూడా దాదాపు నెల రోజుల నుంచి చూసుకోలేదు ఇప్పుడు ఇది ప్రచారంలోకి వచ్చాక చూసుకున్నాక తెలిసింది వాళ్ళు చేయని తప్పుకి వాళ్ళ ఛానల్ అన్నటువంటి ప్రచారం జరిగింది అసలు వాస్తవం అయితే ఆ ఛానల్ అమ్మకం అయితే జరగలేదు